అహంకారంతో విరవిగిన ఒక పాలకుడు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడు. రాజధాని అమరావతిని జీవనాడి పోలవరాడి నాశనం చేశాడు. ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రానికి నిధులు ఇచ్చి పోలవరం పూర్తికి నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రానికి ఏపీ అసెంబ్లీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు, ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు, అసమర్థత అవినీతి విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజీ ఏ విధంగా దెబ్బతీశారు, మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, రాజధాని కళ చంపేశారు. అమరావతి దేవతల రాజధాని, అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం. ఈరోజు మళ్ళీ కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు, బడ్జెట్లో పెట్టారు. అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది. అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఈరోజు అమరావతి పూర్తయ్యేంట దిశ 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చిండేది, అప్పులు చేసే అవస్థ తీరేది. అలాంటి రాజధాని పోయింది జీవనాడి పోలవరం. 72% పూర్తయింది. 2020 నాటికి 2021 నాటికి పూర్తి అయిపోయింది. అదేశ కావాలని కాంట్రాక్ట్ను మార్చడం, అదే మరి ఆఫీసర్ల మార్చడం, రివర్స్ టెండరింగ్ పెట్టడం, కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం, ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ నుంచి స్టార్ట్ కావాలి, కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి. ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.